ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ప్రస్తుతం ఏ విధమైనటువంటి దరిద్రమైన ఈ డోర్ల నియమాలు పాటిస్తున్నాము ఈ దరిద్రమైన డోర్ల నియమాలను తీసి రోడ్ మీద పాడేసేయండి ఎవరైతే ఈ ద్వారాలకు సంబంధించిన రాంగ్ ఇన్ఫర్మేషన్స్ మీకు చెప్తున్నారో వాళ్ళని ఒకే ఒక ప్రశ్న అడగండి ఏ శాస్త్ర నియమం ప్రకారం మీరు చెప్తున్నారు ఏ శాస్త్రంలో రాయబడి ఉంది ఏ పురాణంలో రాయబడి ఉంది అడగండి ఏ ఆగమ శాస్త్రంలో రాయబడి ఉంది వేదలో ఉందా మనసారలో ఉందా విశ్వకర్మ ప్రకాశికలో ఉందా ఏ పుస్తకంలో రాసి ఉంది ఏ శాస్త్రాలలో రాయబడి ఉంది పూర్వం ఎవరు దీనిని పాటించారు ఎక్కడ ఈ నియమాలన్ని పాటించారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఈశాన్య ద్వారాల దారిద్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ముందు తెలుసుకోవాలి మీరు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం శాస్త్ర నియమాలు ఏంటి అనేది ముందుగా మీరు తెలుసుకుంటే మీకే చాలా చాలా మంచిదండి మనకు దిక్కులు విదిక్కులు అని ఉంటాయి తెలుసు కదా విదిక్కులు అంటే ఈ మూలలు ఈ మూలలు విధిక్కులు అంటే ఈ మూలలు దిక్కులు అంటే ఏంటిది ఇవి ద్వారాలు పెట్టే నియమంలో మీరు రాజులాగా బతికే స్థాయిలోకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటే గనక ఖచ్చితమైన నియమం ఏంటంటే కేవలం దిక్కులకు మాత్రమే ఇక్కడ చూడండి దిక్కులకు మాత్రమే మీరు ద్వారాలను ఏర్పాటు చేయాలి అంటే తూర్పులోనే మీ ద్వారం పెట్టాలి పడమరలోనే మీ ద్వారం పెట్టాలి దక్షిణంలోనే పెట్టాలి ఉత్తరంలోనే పెట్టాలి మనకు కుదరట్లేదు అంటే అట్లీస్ట్ ఈ మొత్తం ఉత్తరాన్ని మూడు భాగాలు చేసి మధ్యలో పెట్టవచ్చు దక్షిణాన్ని మూడు భాగాలు చేసి మధ్యలో పెట్టవచ్చు ఇందులో మధ్యలో పెట్టవచ్చు ఇందులో మధ్యలో పెట్టొచ్చు అంటే ఇక్కడ నాలుగు ఐదు ఆరు కలిసే విధంగా నా ఐదుని తీసుకొని మాత్రమే పెట్టాలి ఇక్కడ ఐదు కలిసే విధంగా నాలుగు ఆరైనా పర్వాలేదు చిన్న చిన్న స్థలాలు ఉన్నప్పుడు ఎక్కువ భాగం ఆరు వచ్చే విధంగా పెట్టాలి ఇది నాలుగు వచ్చే విధంగా పెట్టాలి సో ఇక్కడ ఆరు వచ్చే విధంగా పెట్టాలి ఇక్కడ నాలుగు ఎక్కువ భాగం వచ్చేటట్టు పెట్టాలి ఇక్కడ ఐదు ఆరు భాగాలు ఎక్కువ వచ్చే విధంగా పెట్టాలి సో ఈ విధమైనటువంటి నియమాలు మీరు ఎన్ని శాస్త్రాలు చదువుతారో చదవండి ఎన్ని ఆగమ శాస్త్రాలు చదువుతారా పురాణాలు చదువుతారా పూర్వకాలం నాడు పాటించిన నియమాలను చదువుతారా పూర్వకాలం నాడు కట్టిన ఇండ్లను అబ్జర్వేషన్ చేస్తారా మీ ఇష్టం ఈశాన్య ద్వారాల దారిద్ర్యం అనేది కేవలం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత మాత్రమే మొదలైంది అంతకు పూర్వం మన భారతదేశం చాలా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండేది ఆరోగ్య సమస్యల్లో అసలు ఏ మాత్రం ఉండేది కాదు కేవలం డిస్టిక్లో ఒక్క హాస్పిటల్ ఉంటే డిస్టిక్ మొత్తాన్ని మెయింటైన్ చేసే స్థాయిలో ఉండేవాళ్ళు ప్రస్తుత కాలం ఈ దరిద్రం ఎట్లా ఏర్పడిందంటే ఈ మూల ద్వారాలు పెట్టి పెట్టి ఈ ఆగ్నేయంలో పెట్టేసేసి దాని తర్వాత వాయువ్యంలో పెట్టేసేసి ఈశాన్యంలో పెట్టేసేసి మొత్తం సర్వనాశనం పట్టించేశారు ఏ శాస్త్రంలో రాయబడినటువంటి కొన్ని వాస్తు సూత్రాలను తీసుకొచ్చి ఇవే ఒరిజినల్ వాస్తు సూత్రాలు అని చెప్పి ప్రచారం మరీ చేసి ప్రస్తుతం మీడియా ఏదైతే ఉందో మనకు టోటల్ సోషల్ మీడియాలో అన్ని వీడియోస్ పెట్టేసేసి మొత్తం సర్వనాశనం పట్టించేశారు మళ్ళీ మన పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం నా యొక్క హరివాస్తు ఛానల్ నా యొక్క ప్రయత్నం ఏంటంటే మన పూర్వీకులు పాటించిన ఈ రహస్యాలు ఏంటి ఒరిజినల్ సిద్ధాంతాలేంటి స్థిపతుల దగ్గర నుంచి నేర్చుకొని పది మందికి పంచుతున్నాను సో ఈ ఒరిజినల్ రహస్యాలన్నీ పది మందికి చేరే విధంగా నేను సోషల్ మీడియాలోని యూట్యూబ్ని వాడుకొని మీ అందరికీ పది మందికి మంచి చేయాలనే ఒక ఆకాంక్షతో ఒక కాన్సెప్ట్తో ప్రతిరోజు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ప్రతిరోజు ఒక సమాచారాన్ని పది మందికి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతిరోజు ఒక మంచి సమాచారం మీ అందరికీ తెలుస్తున్నాను తెలియచేస్తున్నాను నేను ఓకేనండి సో ఇక్కడ మీరు ఒకటే అబ్జర్వేషన్ చేయండి ఏ శాస్త్రం చదివినా దిక్కులకు మాత్రమే ద్వారాలు పెట్టాలి అని ఉంది తూర్పు అంటాం రైట్ తూర్పు ఇది మాత్రమే సో ఒక్కసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఒక్కసారి నిదానంగా మళ్ళీ అబ్జర్వేషన్ చేయండి ఇది మొత్తం ఒక స్థలం అనుకుందాం లేదంటే ఇల్లు అనుకుందాం సో ఏ శాస్త్ర నియమం మీరు పాటిస్తారో ఏ శాస్త్రం చూస్తారో మీ ఇష్టం ఇక్కడ చూడండి తూర్పు అంటే ఈ మొత్తం కాదండి ఇక్కడి నుండి ఇది మాత్రమే తూర్పు ఇది ఇది మాత్రమే తూర్పు తూర్పు ఆగ్నేయం అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు తూర్పు ఆగ్నేయం ఓకేనా ఇది తూర్పు ఈశాన్యం దాని తర్వాత ఇక్కడ చూడండి ఉత్తర ఈశాన్యం ఉత్తరం ఉత్తర వాయువ్యం పడమర వాయువ్యం పడమర పడమర నైరుతి దక్షిణ నైరుతి దక్షిణం దక్షిణ ఆగ్నేయం మీరు ఎన్ని శాస్త్రాలు చదువుతారో చదవండి ఆ శాస్త్రాలలో కేవలం తూర్పులో మాత్రమే ద్వారం పెట్టాలని ఉంది దక్షిణంలో ద్వారం పెట్టాలని ఉంది పడమరలో ద్వారం పెట్టాలని ఉంది ఉత్తరంలో ద్వారం పెట్టాలని ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ద్వారం అనేది పెట్ పెట్టాలంటే ఒక కండిషన్ చెప్పడం జరిగింది తూర్పు కంటే కుడివైపుకే ద్వారం పెట్టాలంటే ఒక ఈంచైనా అటువైపే ఉండాలనేది శాస్త్రం అదేవిధంగా దక్షిణంలో అబ్జర్వేషన్ చేస్తే సెంటర్ నుంచి ఒక ఈంచైనా ఇటువైపే ఉండాలనేది శాస్త్రం పడమర చూసినప్పుడు సెంటర్ నుంచి ఇటువైపు కుడివైపే ఉండాలనేది శాస్త్రం ఉత్తరం చూసినా కుడివైపే ఉండాలనేది శాస్త్రం అంటే ఏ శాస్త్రంలో కూడా తూర్పు ఈశాన్యంలో పెట్టాలని కానీ తూర్పు ఆగ్నేయంలో పెట్టాలని కానీ దక్షిణ ఆగ్నేయంలో పెట్టాలని కానీ దక్షిణ నైరుతిలో పెట్టాలని కానీ పడమర నైరుతి పెట్టాలని కానీ పడమర వాయువ్యం పెట్టాలని కానీ ఉత్తర వాయువ్యము ఉత్తర ఈశాన్యం పెట్టాలని ఏ శాస్త్రాలలో లేదు మీరు నిజంగా రాజులాగా బతకాలి ఆ స్థాయిలోకి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ నాలుగు సెంటర్స్లో ద్వారాలు పెడితే దీనికి మించిన ప్రభావవంతమైన ఇల్లు ఎక్కడ కూడా లేదు దిక్కులకు మాత్రమే మీరు ఖచ్చితమైన నియమం పాటించి ద్వారాలు దిక్కులకు మాత్రమే పెట్టండి విదిక్కులలో ద్వారాలు పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు ఎవరైనా వచ్చి ఈశాన్యంలో పెట్టాలి వాయువ్యంలో పెట్టాలి దక్షిణాగ్నేయంలో పెట్టాలంటే ఏ శాస్త్ర నియమం ప్రకారం నువ్వు చెప్పుతున్నావో తీసి నా ముందు అది చూపి అని చెప్పండి అప్పుడు తోక ముడుచుకొని వెళ్తారు అసలైన శాస్త్ర రహస్యాలు మొత్తం సర్వనాశనం పట్టించే దిశగా వీళ్ళందరూ వెళ్తున్నారు ఈ శాస్త్రాలను ఇప్పటికీ కూడా ఒరిజినల్ శాస్త్రాలను మీరు పాటించకపోతే మన పరిస్థితి బానిసత్వానికి దారి తీసే అవకాశం ఉంటుంది పూర్వకాలం నాటి వైభవం ఏంటంటే పదివేలు సంపాదించిన రాజులాగా ఇంట్లో ఊరిలో బతికే స్థాయి ఉండేది ఇప్పుడు బానిస బతుకులను చేసేసారు ఈశాన్య ద్వారాలు బానిస బతుకులను చేస్తుంది మీరు ఒకరి కింద బానిసత్వానికి దారి తీస్తుంది చాలామంది అబ్జర్వేషన్ చేస్తే సర్పంచ్లు ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ తూర్పు సెంటర్ ద్వారాలు తీసేసి ఈశాన్యంలో ద్వారాలు పెట్టారో వాళ్ళు కూడా అందరికీ బానిసలాగా మారిపోయి స మీరు ఎట్లాంటి అట్లనే మీరు చేయండి నేను ఉంటా కదా మీ వెంబడి అంటే వాళ్ళు కూడా వాళ్ళ తో తల బెండు చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళారు ఒక రేంజ్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అంటే ఎవరికి ఏదొచ్చినా నేనుంటా చెప్పండి నా పేరు అని చెప్తే సరిపోతుంది వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఒక మాట చెప్తే అక్కడ పని అయిపోయే పరిస్థితి ఇప్పుడు బతిమీలాడాల్సిన పరిస్థితి బానిసత్వానికి సంబంధించిన ఈ దరిద్రమైన ద్వారాలను తీసుకొని వచ్చి మొత్తం తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం పట్టించేశారు ఈ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదండి కర్ణాటక చెన్నై తమిళనాడు మొత్తం సర్వనాశనం పట్టించేశారు ఇప్పటికైనా మీరు రాజులాగా బతకాలంటే మన హరివాస్తు ఛానల్లోని ప్రతి వీడియో మీరు చూడండి ఖచ్చితంగా మీరు సెంటర్ ద్వారాలు పాటిస్తే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు మళ్ళీ రాజులాగా స్థాయి రాజులాగా బతకడం అంటే మేము ఎమ్మెల్యే అవుతామా అట్లా కాదండి పదివేలు సంపాదించిన ఆ ఇంట్లో ఉన్న వాతావరణం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఉంటారు మళ్ళీ మన పూర్వ వైభవాన్ని మనం తీసుకొచ్చే దిశలోకి మనం వెళ్ళాలనేది కాన్సెప్ట్ అండి దయచేసి అర్థం చేసుకొని పది మందికి అసలైన శాస్త్ర రహస్యాలు ఏంటి మీరు తెలియపరచండి ఓకేనండి సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అనుకుంటున్నాను మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ